अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं मोहम्मद अब्दुल हकीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। रंगारेड्डी ज़िले शंकरपल्ली मनी गार्डन फंक्शन हॉल में सेवा फाउंडेशन की जानिब से 2nd एनिवर्सरी सेलिब्रेट की गई है, जिसमें सेवा फाउंडेशन के प्रेसिडेंट नरेश कुमार, चीफ गेस्ट ex-CBI ऑफिसर चक्रवर्ती, CI लिंगया, SI संजीव और सभी मौजूद थे। आइए देखते हैं इम्तियाज की ये रिपोर्ट। స్థాపించి ఈరోజు 2వ వార్షికోత్సవం ఈరోజు నా కార్యక్రమానికి మాజీ CBI జాయింట్ డైరెక్టర్ JD లక్ష్మీనాథ్ సార్ గారు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది। ఉదయం ఈరోజు శంకర్పల్లి మండలంలోనే కాకుండా ఇంకా వేరే ప్రాంతాలలో ఎక్కడెక్కడ మేము ఏం సేవలు చేసాము, ఆశయం ఏంటి, సేవా ఫౌండేషన్ పెట్టడానికి పునాది ఏంది అనే విషయాలు ఇక్కడ చర్చించడం అయింది। మరణించేలోపు ఒక్కరికైనా సహాయపడు అనే ఒక నినాదంతో సేవా ఫౌండేషన్ స్థాపించబడ్డది। సేవా ఫౌండేషన్ పెట్టుబడి అనే నినాదం మరొకటి ఉంది ఇక్కడ। అయితే ప్రతి ఒక్కరూ మంచి కోసము మంచి చేయాలని చాలా ఆలోచిస్తారు, చాలా తాపత్రయపడతారు, కానీ ఆచరణకు వచ్చేసరికి ఎవరు కూడా ముందుకు పోవడం లేదు। కాబట్టి ఆ అడుగు ఆచరణ సేవా ఫౌండేషన్గా చేయాలని చెప్పి ఆలోచించి 10 మంది నా ఫ్రెండ్స్ యువకులతోటి సేవా ఫౌండేషన్ స్థాపించడం అయింది। ఈరోజు ఫస్ట్ 1వ వార్షికోత్సవానికి ఎంపీ కొండవిశ్వరెడ్డి గారు రావడం జరిగింది। ఈరోజు JD లక్ష్మీనాథ్ సార్ గారు రావడం జరిగింది। దీంట్లో విద్యార్థులు, తర్వాత వీరభద్రి సంఘంలో మోసపోయిన చాలామంది బాధితులు కూడా ఇక్కడికి రావడం జరిగింది। తర్వాత యువకులు, విద్యార్థులు, చిన్నారులు, మళ్ళీ గ్రామ ప్రజలందరూ కూడా ఈ ప్రోగ్రామ్స్ రావడం జరిగింది। JD లక్ష్మీనాథ్ గారు తల్లిదండ్రులను ప్రేమించిన వాళ్ళే ఉత్తమ కుమారులుగా వర్ణింపబడతారు, వారితోటి ఈ సమాజానికి చాలా బాగా అవుతుంది। కాబట్టి దేశాన్ని ఎలా, మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో, దేశాన్ని, ప్రజల్ని అందరినీ గౌరవించి, ఆదరించి, ప్రేమించి అభివృద్ధి చేయాలనే ఒక సందేశాన్ని అద్భుతంగా ఇచ్చి వెళ్ళారు సార్ గారు ఈరోజు ఇక్కడ నుండి। కాబట్టి మేము చేసే సేవా ఫౌండేషన్ కార్యక్రమాలన్నీ చూసి మాకు సారు టైం ఇచ్చి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది। బెంగళూరు వెళ్లాల్సి ఉన్నందున 12 గంటల వరకు వెళ్ళిపోవాల్సి వచ్చింది సార్, లేకుంటే మధ్యాహ్నం 2 గంటల వరకు ఇచ్చిండేవాళ్ళు। ఇంకా చాలామంది అభిమానులు చాలామంది వచ్చి సార్కు కృతజ్ఞతలు తెలిపారు, సన్మానం చేశారు। మా సేవా ఫౌండేషన్ చేసే కార్యక్రమాల పట్ల మేము ఎవరెవరికి హెల్ప్ చేసినా వాళ్ళందరూ కూడా మా సేవల్ని కొనియాడి మమ్మల్ని బాగా ఆనందపరిచి, ఉత్తేజపరిచిండ్రు। దానికి ఇంకా బాగా సేవ చేయాలని చెప్పి ఆలోచన నాకు ఇంకా కాస్త ఉత్సాహంగా వచ్చింది। అలాగే మంచి పనులను చేస్తూ మంచి వారికి అండగా ఉండి మంచోళ్ళు మంచోళ్ళ కోసం మాట్లాడే సమాజాన్ని నిర్మించాలనేదే నా ఆశయం చిన్నప్పటి నుండి। ఆ దిశగా స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం, మదర్ టెరెసా, అంబేద్కర్, గాంధీ, పూలే వాళ్ళ విగ్రహాలను వాళ్ళ పెట్టి ప్రతి ఒక్కరూ పూజించే విధంగా చేయాలని ఒక ఆలోచన ఉంది। వచ్చే సంవత్సరం జనవరి 12వ తేదీ స్వామి వివేకానంద జయంతి, ఆ రోజు కల్లా శంకర్పల్లిలో స్వామి వివేకానంద విగ్రహం కూడా పెట్టాలని సంకల్పించి ఈరోజు ఇక్కడ మాట్లాడడం జరిగింది। దానికి సార్ గారి చీఫ్ గెస్ట్ వస్తుంట అని చెప్పి సభాముఖంగా తెలియజేసిండ్రు। తర్వాత ఎక్కడ ఏం జరిగినా కూడా తెలియజేసేది మీడియా, పత్రిక, కాబట్టి వాటి పట్ల మా ఫౌండేషన్ వాళ్ళందరూ కూడా చాలా అండగా ఉంటారు। వాటితోటే खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूले। 7H न्यूज आपकी आवाज।